అటెండెన్స్ తీసుకుంటున్నాను. గ్యాంగ్స్ కృష్ణ చైతన్య ప్రెజెంట్, ఓకే. అంజలి ప్రెజెంట్, విశ్వక్ రాలేదు, మరి వచ్చి కూర్చుంది. ఆత్మ రత్న, రత్న, ఓ రత్న, దిస్ ఇస్ రత్నమాల బుజ్జి. మా పేర్లు కొంచెం మార్చేసుకోరా రిజిస్టర్లో, ఇప్పటి వరకు పాత నేమ్స్ ఏ ఉన్నాయి, నేహా అనే రాసింది. నీ పేరైతే ఏబిసిడిలో రాధిక 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 అనే రాసింది. ఇప్పుడు రత్న బుజ్జి, రత్న అండ్ రత్నమాల. బా, అసలు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా కలర్ఫుల్గా చాలా హ్యాపీ ఫేసెస్తో కనిపిస్తున్నారు, కానీ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం వేరే ఫీల్ ఒకటి వచ్చింది నాకు. అసలు అంటే ఒక మంచి సమేతంగా, అంటే మనుషులు మూడు రకాలని చెప్పారు కదా, ఒకటి నాణ్యమైన, ఇంకోటి నాసి రకం, మూసి రకం, నాణ్యమైన రకం, అంతేనండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఇంటర్వ్యూ దాంతోనే మొదలు పెడదాం. నేను ఏ రకంలోకి వస్తాను? మీరు నాణ్యమైన రకం. ఇంటర్వ్యూ ఇప్పుడే స్టార్ట్ అయింది, మీరే చెప్పండి కృష్ణ చైతన్య గారు, విశ్వక్ ఏ రకంలోకి వస్తాడు? ఇప్పుడు ఓకే, పోనీ నేహ గురించి అయినా చెప్పండి. వీళ్ళంతా నాణ్యమైన రకాలు అండి, నాణ్యమైన పిల్లలందరూ నాణ్యమైన రకాలు. ఓకే, మిమ్మల్ని చూస్తే చాలా సైలెంట్ అలా కనిపిస్తారు, కానీ ఇంత వైలెంట్ యాంగిల్ ఉంది మీలో అనేది ఇప్పుడే తెలిసింది మాకు. అంటే దాచిపెట్టారా అలా మీరు? లేదండి, ఇష్టం, యాక్షన్ ఫిల్మ్స్ ఎప్పుడు చేయడానికి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. ఓకే, షూటింగ్ ఫస్ట్ డే రోజు అర్థమైంది ఓకే మనం జూనియర్ అని. ఆహా, అంటే కనిపించడానికి మాత్రమే ఇలా ఉన్నారు, కానీ మీరు ఫ్రమ్ గోదావరి కదండి? అవునండి, ఏలూరు మాది. అందుకని అక్కడ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఏమైనా రియల్ స్టోరీని తీసుకొని వచ్చారా? ఇన్సిడెంట్స్ అక్కడక్కడ నేను చూసినవి విన్నవి అవి అని, కాకపోతే కథ అంతా ఫిక్షనల్ అండి. ఓకే, అండ్ అంజలి గారు, మీరు ఈ మధ్యకాలంలో గా అన్న శబ్దం ఉంటేనే సినిమాలు చేస్తున్నారని మేము విన్నాము. అంటే గీతాంజలి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అలాగే గేమ్ చేంజర్, అన్ని ఓన్లీ గా ఉండాలి మెయిన్ గా, అప్పుడు ఆవిడ ఓకే చెప్పేస్తున్నారు. నిజమేనా? లేదు, రాశి ప్రకారం జీ కలిసి వస్తుందని చెప్పారు. లేదు, ఉండే ఉండి ఉంటారు, అక్కడ ఉన్నారు కదా చాలా మంది, అందులో ఉన్నారేమో. So what was the one reason that you agreed to do this character? అదే వాస్తు చూపించే వాస్తు కాదు, అంటే జాతకం చూపించినప్పుడు జీలో స్టార్ట్ అయితే పెద్ద హిట్ అవుతాయని చెప్పారు. రెండు జీలు పెట్టాం అందుకే, రెండు జీలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, రెండు జీలు పెట్టాం. మిమ్మల్ని చూస్తుంటే ఒక డైలాగ్ అనాలనిపిస్తుంది, మస్తు షేడ్స్ ఉన్నాయి ఇలా, అంటే ఒకటి ఒక పక్కనేమో సీత, ఇంకొక పక్కన గీతాంజలి, ఇప్పుడేమో ఇందులో రత్నమాల. హౌ ఇస్ రత్నమాల గోయింగ్ టు బి? రత్నమాల మీరు టీజర్ లో ఫస్ట్ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూసారా? చూసాం, చూసాం. అలా ఉంటుంది రత్నమాల. మీకేమనిపించింది ఇన్ని సినిమాలు మీరు చేస్తూ వచ్చిన దాంట్లో ఈ క్యారెక్టర్? నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ ఫస్ట్ నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇప్పటి వరకు ఈ లాంగ్వేజ్ మాట్లాడే నేను ఇప్పటివరకు చేయలేదు. అంటే నాట్ ఈవెన్ ఒక వర్డ్ కూడా నేను ఇప్పటివరకు ఫౌల్ లాంగ్వేజ్ వాడిందే లేదు. సో దీంట్లో అసలు వాడరా? ఆహా, నేను వాడను. వాట్సాప్ లో కూడా వాడరా? వాట్సాప్ లో బీప్స్ బీప్స్ బీప్ పెడతాను, కాదు కనీసం ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో కింద కామెంట్స్ లో వాడరా? లేదు, దాంతో చాలా జెన్యున్ వాడతాను. ఇది రత్నమాల వచ్చి నాకు చాలా డిఫరెంట్, అంటే నాకు అసలు చైతు నన్ను అలా ఎందుకు చూసాడో కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. ఎందుకు చూసాడు? బేసికల్లీ మంచి పెర్ఫార్మెన్స్ తో ఉన్న స్కోప్ అదే కదండి, ఏదైనా చేయగలరు. అంజలి, ఈ ఒక్క మాటతో కాసేపు మైక్ ఆఫ్ చేస్తాను, క్లోజ్ ద మైక్. నేను మంచోడనో చెడ్డోడనో నాకు తెలియదు, కానీ మంచోడన్న పేరు మాత్రం, మంచోడన్న చెడ్డ పేరా? ఇది ఇలా అయిపోయిందా ఈ మధ్య, మంచోడన్న చెడ్డ పేరు అయిపోయిందా? అంటే మీరు నాట్ ఫ్యాన్సీ ఎవడు ఫ్రెండ్షిప్ చేస్తారండి మంచోడతో? కలిసినప్పుడు కూడా అంటాం కదా పాపం చాలా మంచోట, పాపం ఏంటండి? యాడ్జెక్టివ్ ఇస్తున్నారు, పాపం చాలా మంచోట ఏంటండి? ఇది చాలా పెద్ద లాజిక్, ఇది ప్రపంచంలో పెద్ద ఫ్రాడ్ ఇది, పాపం మంచోడు. చాలా మాస్టర్ గా వీడు ఎందుకు పనికిరాడు అని మనమే చెప్పేస్తున్నాం. సో నేహాన్ ఇప్పుడు అడుగుదాము, మంచోడు చెడ్డోడు ఇందులో ఈయనని మీరు ఏ కేటగిరీలోకి ఒరిజినల్ విశ్వక్ నేద్దాం అనుకుంటున్నారు? A mix of both. He's grey? He's grey. Like the film? Okay.
అలా చూస్తే దిస్ నో బ్లాక్ అండ్ వైట్ గ్రే. సో యా, దట్స్ విశ్వక్ ఐ థింక్. సో మీరు కూడా ఒప్పుకుంటున్నారా? అంటే నేను షూట్ లొకేషన్ లోనే చూసి, షూట్ లొకేషన్ తప్ప బయట ఎప్పుడు బయట చూస్తే అసలు అదే పాపం చాలా మంచోడు అనేది ఆమె కూడా. బయట ఎప్పుడు మీరు అందరూ పార్టీ చేసుకోలేదా? ఇన్ని రోజులు వర్క్ చేసి ఉంటారు కదా కలిసి. మేము టీజర్ లాంచ్ చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ పార్టీ అని అనుకుని మేము అందరం రెడీ అవుతుంటే కట్ చేస్తే సింపుల్ గా నేను విశ్వకు షూట్ లో ఉన్నా, చైతు డైరెక్ట్ చేస్తున్నాడు. ఎంత పెద్ద గౌరవం ఆలోచించండి ఒకసారి. టీజర్ లాంచ్ టీజర్ లాంచ్ ఫినిష్ చేసుకొని మేము వెళ్ళి షూటింగ్ చేసి వచ్చాం నైట్. అంటే మీరు ఈ షూటింగ్ మధ్యలో ఎప్పుడు పార్టీ చేసుకోలేదు అనేది నన్ను నమ్మమంటారు? మీరు విడివిడిగా చేసుకుని ఉంటుంటారు పార్టీ, కానీ మీరు ఎప్పుడు కలిసి ఒక పార్టీకి కానీ ఒక డిన్నర్కి కానీ వెళ్ళలేదు? నాకైనా ఆయనకి నేను ఇద్దరమే, నేను చేతునే చేసుకునేది పార్టీ. ఇది నిజమని మీరు నేహ మీద ఒట్టేసి చెప్పండి. ఎప్పుడు ప్యాకప్ తర్వాత డేట్స్ ఖాళీ ఉండవు, చాలా బిజీ ఉంటారు. వేరే షూటింగ్ వెంటనే వెళ్ళిపోతుంటారా? మీరు అదే పార్టీలో షూటింగ్ లో తెలియదు నా డేట్ దొరకలేదు హీరోయిన్స్. సో నేను చేతునే అడ్జస్ట్ అయ్యి పార్టీ బాధలు చెప్పుకుంటాం, ఏం చేస్తాం. సో చైతు అండ్ యువర్ పార్ట్నర్స్ ఫర్ దిస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బిగ్ గ్యాంగ్ మాత్రం మీరిద్దరు. అవును, అపార్థం చేసుకోవద్దు, మిమ్మల్ని ఎవ్వరు అపార్థం చేసుకోరు. మీ లైఫ్లో కట్టప్ప ఎవరు? ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా కాన్ఫ్లిక్ట్స్, ఒక గ్యాంగ్కి ఇంకో గ్యాంగ్కి ఉందని, ఒకళ్ళు వెన్నుపోటు ఏమైనా పొడిచారేమో అనిపిస్తోంది. యాక్చువల్లీ మంచిగా చెప్పారు మీరు, నేనే కట్టప్ప, ప్రతి ఒక్కరి జీవితంలో నేనే కట్టప్ప. నేను రియల్ లైఫ్లో అడుగుతున్నాను విశ్వక్, మీరు ఎవరి లైఫ్లో అయినా కట్టప్ప అయ్యారని? రియల్ లైఫ్లో అంత అది అది అంత 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 బయట నుంచి చూస్తే యూ విల్ జస్ట్ ఫీల్ హీస్ గ్రే. లైక్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ లైక్ వాట్ ఈస్ దిస్ అని, బట్ యాజ్ షూట్ progressed and I realized, I was like, okay, there is, he's a very soft person inside, he's like a teddy bear actually. But outside he's like a lion to everyone and I keep telling him sometimes, Indukhila, it's okay. So I think he's a little very... Tell me about Lee Gurin, Neha can tell you. Both minds are together. What are you doing? I don't know, I don't know, I don't know. సో అయితే మీరు ఏదైతే క్యారెక్టర్ చూపిస్తున్నారో జనరలీ సోషల్ మీడియాలో అంతా, విశ్వక్ ఎలా మాట్లాడతాడు అంటే ఏదైతే ఇక్కడ ఉందో అక్కడ చెప్పేస్తాడు అనేది, అది మాట్లాడే మనిషి లెక్క నేను మాట్లాడతాను అంతే. ఏంటి, నాతో మాట్లాడే మనిషి లెక్క నేను మాట్లాడతాను. ఓకే, వాళ్ళ అవతల వాళ్ళు ఎలా ఉంటే అలాగా. సో ఇందులో కూడా క్యారెక్టర్ అలాంటిదే కదా? ఇందులోనా? ఇందులో నాకంటే అస్సలు అలా ఉండదా అంటే, బేసికలీ వెరీ క్రౌడ్ ప్లీజింగ్, క్రౌడ్ ప్లీజింగ్. మీకు ఏది వినాలనిపిస్తే అదే చెప్తా ఉంటాడు. అది నేను కదా యాంకర్, ద మోస్ట్ క్రౌడ్ ప్లీజింగ్ ఎవరైనా ఉన్నారంటే నాకు ఇవ్వచ్చు దానికి మొత్తం ఫస్ట్ ప్రైజ్. మాకు ఇది ఈ కథకి మెయిన్, అదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ వెన్ ఐ మీట్ పీపుల్ దే ఆర్ వెరీ హానెస్ట్, ఆన్ ఫేస్ ఉంటారు. మనకి మనతో ఏం మాట్లాడతారో వాళ్ళు అదే ఉంటారు. నేను ఎస్పెషల్లీ మాకు ఆంధ్ర, మేము పెరిగింది, మీరు మాతో 10-15 ఏళ్ళు తిరిగేసి మీ కష్టసుఖాలన్నీ మాతో చెప్పిన తర్వాత అప్పుడు కానీ మీకు అర్థమవుతుంది వీడియో నాకు దెబ్బేసిందని. సో మేము చాలా కోల్డ్ ఉంటాం. మేము ఎవరెవరు ఉన్నారు అలాంటి వాళ్ళు నా పరిచయం 10-15 ఏళ్ళు పడుతుందా? లేదు, మనోడు చెప్తే నాకు అర్థమైంది. బేసిక్ గా మనం ఏంటంటే ఏంద్రా అట్లా అనుకుంటు, మనము రియాక్ట్ అయిపోతాం కదా అక్కడ. మీకు ఫస్ట్ మీరు మీరు భయంకరంగా తిట్టినా అన్నయ్య అని నవ్వుతూనే ఉంటాడు వాడు. వాడు నవ్వుతూ నవ్వుతూ ఆ తర్వాత పూర్తిగా నాశనం అయిపోయేంత వరకు వీడియో చేసిందని అర్థం కాదు. సో దిస్ ఈజ్ వెరీ రూటెడ్లీ, అంటే ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఎనీబడీ, అందరూ అలా ఉంటారని కాదు, కానీ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్. సో ఆ రూటెడ్గా చూస్తే కనుక ఫైట్ ఎప్పుడు చాలా కోల్డ్గానే ఉంటుందండి. ఎందుకంటే 2 పంటలు ఉండి
అందరూ బాగా డబ్బులు ఉండి ఎవరికాడి కడుపు నిండా ఉన్నప్పుడు మనకు అవతల వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కరెక్ట్. ఆకలి కోసం పరిగెత్తేటప్పుడు మాత్రమే మనం మన గురించి ఆలోచిస్తాం. అది దాటేసిన తర్వాత అవతలోడు ఏం చేస్తున్నాడు వీడి మీదే మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. రెండు ఆకలితో ఉన్నవాడు కూడా వాడిని ఎలా ప్లీజ్ చేయాలో తెలుసు. సో దిస్ గై ఈజ్ ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్. ఈడు ఫ్రమ్ నోబడీ స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్. సో అంటే ఇప్పుడు బ్రతకనేస్తాడని ఏమని చెప్తామండి, ఇప్పుడు ఒకడు తెలివితేటలు అంటాడు ఇంకోటి కన్నింగ్ అంటాడు, కానీ అది మనం ఎక్కడ నిలబడుతున్నాం అనే దాన్ని బట్టి మారిపోతుంది కదా. నాకు ఈ మొత్తం దాంట్లో ఒకటి అర్థమైపోయింది, ప్రపంచంలో ఏమిటి అది మీకు అర్థమైంది చెప్పండి. చైతు ఎంత గట్టిగా మాట్లాడగలడు అనేది నాకు ఇవాళ అంటే అది కథకు సంబంధించి అయితే మాట్లాడతాం. మిగతా నాకైతే ఇంకొకటి అర్థమైంది, ప్రపంచంలో రెండు రకాల మనుషులే ఉంటారు అని, ఒకటి ఆకలితో ఉండేవాళ్ళు ఇంకోటి ఆకలి కడుపు నిండిన వాళ్ళు, ఇంతే టూ పీపుల్ ఉంటారనమాట. మిగిలిన వాళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు కూడా ఇటో అటు జంప్ అయిపోవాల్సింది, మధ్యలో ఉండేవాళ్ళు డైట్ చేసేవాళ్ళు. ఓ యా సరే, టాపిక్ చాలా సీరియస్ వెళ్తుంది, సినిమా కూడా ఇంత సీరియస్ గా వెళ్తూ ఉంటుందా? కాదు, లవ్ స్టోరీ కూడా ఉంది కాబట్టి, మన బుజ్జి కూడా ఉంది కదా, బుజ్జి అందులోనూ లవ్ లెటర్లు కాకుండా చాలా లెటర్లు రాసినట్టుంది చాలా మందికి, పాటలు అలా అంటే హెల్ప్ చేస్తున్నారా ఎవరికైనా? అంటే మళ్ళీ ఇది క్యారెక్టర్ ఆఫ్ రాధిక కంటిన్యూడా అని ఒక డౌట్. అంజలికి ఎలాగో, అందుకనే అంజలి అడిగినట్టు చైతు నన్ను ఇలా ఎలా ఊహించుకున్నాను, నేహ కూడా అందుకనే ఆ రాధిక నుంచి కంప్లీట్గా మార్చేసి, ఎందుకంటే బుజ్జి ఈజ్ వెరీ గివింగ్ క్యారెక్టర్. మా సినిమా మొత్తం ఎంత గ్రే వరల్డ్లో ఉన్న ఒకే ఒక ఏమంటారు ప్యూర్ సోల్, మీరు అందరూ గంజాయి వనమా, ఆల్మోస్ట్ అలాగే ఉంది. గంజాయి దట్ ఓన్లీ, దట్ గంజాయి, దట్ గంజాయి ఓన్లీ. సరే, సో నో గుణపం వాట్ అన్నట్టు అడిగింది ఇక్కడ, గంజాయి వాట్ అని. దట్ బిగ్ ప్లాంట్ లీఫ్ వద్దులే, ఎందుకు వచ్చిన గొడవ మనకి. కానీ ఒక లెటర్ ఇప్పుడు ఉన్న పళంగా నేను రాయమంటే విశ్వక్కి, వాట్ విల్ యూ రైట్ ద ఫస్ట్ టూ లైన్స్? ఒక లెటర్ విశ్వక్కి, లైక్ దిస్ ఇస్ బుజ్జి రైటింగ్ ఆర్ నేహా బుజ్జి రైటింగ్ టు మిస్టర్ బుజ్జి రైటింగ్ బుజ్జి ఇంకా మార్వా. యా, I thought if I say that, I might give up. Yeah, actually, Inka Marava will be the first. Eppudaina Martava? Next, yeah. Just two questions. No, because I can't say anything more because it'll give out something of the film. But this most two important questions that she asks him, like, Martava, Eppudaina Martava, like, Is it ever going to happen? Type? I don't think this is a... You are the only person who is asking this question. Any wife will keep asking this only. Marava. No, Marava. You're going to kill me. Allah, finally, wife is going to kill me. Husband is going to kill me. So that's the love story between both of you all. And yeah. Song is also a hit. I think some 54 million views are going to kill me. అండ్ మీరు ఇద్దరు అక్కడ సాంగ్ చేయడం మాత్రమే కాకుండా బయట కూడా ఈవెంట్స్లో ఆ స్టెప్ చాలా బాగా రీక్రియేట్ చేశారు కాబట్టి అడగట్లేదు ఇవాళ, నేను ఆల్రెడీ చూసేసా, ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు తను కూడా స్టెప్, తను ఈసారి స్టెప్ వేసినప్పుడు మీరు చీర పళ్ళు లాగడం కాదు, రివర్స్ ఈ ఫలక్నామా దాస్ టూ మాస్కా దాస్, అసలు ఈ గ్యాప్లో హౌ డిడ్ లైఫ్ చేంజ్, ఎలా ఉంది ఏంటి? చాలా మనం చాలా ప్లాన్ చేస్తాం కానీ లైఫ్ మన కోసం ఇంకోటి ప్లాన్ చేసి పెడుతుంది. లిటరలీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ ఫలక్నామా దాస్ రిలీజ్ May 31st, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇస్ రిలీజింగ్ ఎగ్జాక్ట్లీ May 31st, ఫలక్నామా దాస్ రిలీజ్ 5 ఇయర్స్ ఏగో. సో డిసైడ్ చేసుకుంది సినిమానే నేను May 31st చేస్తాను డిసైడ్ చేసుకున్నందుకే వెరీ స్పెషల్. డెఫినెట్లీ మళ్ళీ అప్పుడు కొట్టిన లాంగ్ జంప్ ఒకటి కొట్టాలి ఇప్పుడు. యా, అండ్ ఎన్టీఆర్ గారు అండ్ మీరు చాలా మంచి ఫ్రెండ్స్ అని తెలుసు, సో ఒకవేళ కనుక ఎన్టీఆర్ గారు సినిమాని ఏదైనా రీమేక్ చేయాల్సి వస్తే విచ్ మూవీ డూ యూ వాంట్ టు పిక్? నాలుడు. నాలుడు, వావ్ సూపర్. కాబట్టి కొంచెం ఏమన్నా ఫిక్స్ చేసుకొని కొంచెం టైట్ చేసుకుని
బాగుంటది సినిమా. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాం, మీరు రోడ్ మీద ఇలా వెళ్తూ ఉన్నారు, ఒకటేసారి రెండు బైక్లు వచ్చి మీకు అటు ఇటు ఆగాయి, ఇటువైపు ఏమో విశ్వక్ ఉన్నాడు, ఇటువైపు ఏమో సిద్ధు ఉన్నారు, ఎవరి బైక్ ఎవరి బైక్ ఎక్కుతారు? సిద్ధు ఇమిడియట్ రిలీజ్ ఎవరిదో అలా బైక్ ఎక్కుతారు, ఇమిడియట్ ఎవరు రిలీజ్ ఉందో అలా బైక్ ఎక్కుతారు. ఐ థింక్ ఒక హీరోయిన్ మీద ఎక్కువ నంబర్ ఆఫ్ మీమ్స్ అనేది మీ మీదే వచ్చినట్టున్నాయి కదా ఆఫ్టర్ డిజిటల్. వాట్స్ యువర్ ఫేవరెట్ మీమ్? సో ద థింగ్ ఇస్, నాకు ఇది ఒక ఐ డోంట్ నో ఇట్స్ గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్, నేను ఐ డోంట్ రీడ్ మీమ్స్ ఆర్టికల్స్, ఐ అవాయిడ్ రీడింగ్ మీడియా స్టఫ్ అబౌట్ మీ అన్లెస్ సంబడి సెండ్స్ ఇట్. నిజంగా, బికాజ్ కాదు వాళ్ళందరూ ఎంత కష్టపడి చేస్తారు, బికాజ్ అన్ని వోంట్ బి గుడ్, దెర్ బి సమ్ విచ్ ఆర్ ట్రోల్, సమ్ విచ్ ఆర్ గుడ్, అండ్ మెంటలీ ఇట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అస్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఐ స్టే అవే, నేను యాక్చువల్లీ ఐ డోంట్ గో ఇన్ టు రీడింగ్. మీరు మిమ్మల్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయా? నేను వాడే ఇన్స్టాగ్రామ్ ఒకటే, నేను ట్విట్టర్ అయితే మా మేనేజర్ వాడతాడు. సో నా ఇన్స్టాగ్రామ్లో నేను ట్యాగ్ చేసుకునే చూసుకుంటాను, మంచి మీమ్స్ అవి ఇవి చూస్తాను. ఓకే, కామెంట్లు ఏదైనా దోపిక అయితే ఉండదు, బట్ హూ ఎవర్ ట్యాగ్స్ యూ కెన్ సీ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ మీమ్స్ దే మేక్. మనం ఎక్కడన్నా పోయి కొంచెం అద్భుతంగా మాట్లాడినప్పుడు దాన్ని ఇంకా అద్భుతంగా మారుస్తుంటారు కదా. అంటే నేను చదవకపోయినా సరే కొంతమంది నాకు వచ్చి చెప్తూ ఉంటారు, నీ గురించి ఎట్లా రాశారు తెలుసా మేడం, ఎవరికి కావాలి ఎవరికి కావాలి, ఏం గురించి నా గురించి ఏం రాశారు? మీరు చదువుతారా? నేను కమెంట్స్ చదవను, మీమ్స్ చూస్తాను. అంటే అది నన్ను ట్యాగ్ చేసినట్టు విశ్వక్ లాగా. ఓకే, మన దగ్గరకు వస్తాయి కదా, వచ్చినప్పుడు చూస్తాను, వెతుక్కున్న చూసేంత మనకి కుదరదు కదా. సో కమెంట్స్ అయితే డెఫినెట్ గా చదవను, ఎందుకంటే కమెంట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే వా బ్యూటిఫుల్ అనేది మనం టెంప్ట్ అయ్యి వెళ్తాం లోపలికి, దాని కింద ఉంటుంది ఒకటి ఎందుకు వచ్చింది అని, అందుకని చెప్పి కమెంట్ బాక్స్కి వెళ్ళకపోతే గొడవ లేదు, వెళ్ళకపోతే మనకి ఆ బ్యూటిఫుల్ వరకునే మనం చదువుతాం, దాంతో హ్యాపీగా వెళ్ళిపోయి పడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అండ్ నేహా చెప్పింది అయితే 100% ట్రూత్. మనం ఒక మంచి మూడ్లో ఉంటాము, ఒక్కోసారి కొన్ని కామెంట్స్ అన్లెస్ మన మైండ్ స్టేటస్ చాలా స్ట్రాంగ్గా ఉంటే తప్ప, లేకపోతే ఇట్ డిస్టర్బ్స్, బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ మన ప్రొఫెషన్ ఎలాంటిది అంటే మనం వీఆర్ ఎక్స్పోజ్ టు ఎవ్రీబడి, మన ప్రొఫెషన్ ఇస్ ఎక్స్పోజ్ టు ఎవ్రీబడి, కాబట్టి ఎనీబడి కెన్ కామెంట్ ఆన్, ఎందుకు మనమే చూస్ చేసుకున్నాం కదా. ఇది చదవడం కంటే చదివేటోళ్ళతో కూడా తిరగద్దు, ఇది గుడ్ ఐడియా, మంచి మూడ రే అని చెప్తారు. అవును, అప్పుడే ఆహా మూవీ ఎంత బాగుందని అందరూ అన్న అంత బాగుంది అంటున్నారు కదా, అప్పుడే థియేటర్ విజిట్కి వెళ్ళొచ్చుంటాం, అబ్బా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు కదా బాగుంది కదా అనుకునే లోపల ఇంటికి వచ్చేప్పటికి ఎవడో కూడా చెప్తుంటాడు, ఏంటి అది ఎప్పుడు ఒక పేజ్ లో లాస్ట్ రెండో పారాగ్రాఫ్ లో మూడో లైన్ లో సరిగా రాయలేదేంటి సినిమా గురించి అని. ఎందుకు అసలు చదవడం నాకు ఎప్పుడు అన్నట్టే ఉంటుంది. అండ్ కృష్ణచైతన్య గారు, మన విశ్వక్ లో హ్యాబిట్స్ లో ఏదైనా ఇంకా బెటర్మెంట్ చేయాలి అని మీరు అనుకున్నవి ఏమైనా ఉన్నాయా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ తన హ్యాబిట్స్ లో? బికాస్ గుడ్ టు బ్యాడ్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇవాళ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అందుకని అడుగుతున్నాం. హ్యాబిట్స్లో షూట్లో చాలా డిసిప్లిన్ అండి. ఓకే, పొద్దున్న ఎందుకంటే ఇదేంటంటే షూట్స్లో చాలా డిసిప్లిన్ అన్నారంటే మీరు లేదు రాజుగారి మొదటి భార్య అంటే, అంటే లేనప్పుడు నేను డిసిప్లిన్ కాదు అని సీరియస్లీ. అంటే ఏం మీకు మీకు రెస్ట్ దొరికితే మీరు పొద్దున్నే లేచి నేను ఏడింటికి లేచి కాఫీ తాగుతా అంటారా? పడుకుంటారు కదా మిమ్మల్ని ఎవరు ఆ టైం కూడా మీకు ఎవ్వరు అనుకోండి, అన్నీ మీరే చెప్పేసారుగా అది నిజం. సో అంటే ఇన్ షూట్స్ నిజంగా మార్చుకోవడానికి ఏం లేదండి, కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు నచ్చింది ఏంటి అంటే డిక్షన్ ఎలా పికప్ చేస్తాడని చాలా భయపడ్డాను. కరెక్ట్, ఇందులో సో సో అది ఇనీషియల్ ఫియర్ ఉందండి, కాకపోతే ద వే హీ పిక్డ్ అప్ అసలు ఫ్యాంటాస్టిక్. కష్టం అనిపించలేదా విశ్వక్ ఫుల్ తెలంగాణ మాట్లాడుతూ? అపరెంట్లీ నాకు హిట్ అనే సినిమాకి ఎంత సేపు పట్టిందో డబ్బింగ్ ఈ సినిమాకి అంతే పట్టింది, ఎక్కువ పడుతుంది అనుకున్నాం మేము. ఐ థింక్ గామీకి కూడా మీకు యాక్సెంట్ లో అగైన్ ఇట్ వాస్ నాట్ కంప్లీట్ డబ్బింగ్, 5 గంటలు మొత్తం కలిపి పేజీలే 2 పేజీలు. అంటే మీరు ఎక్కువ సేపు వాక్ చేశారు తక్కువ సేపు టాక్ చేశారు గామీలో ఉండే అంటే సీరియస్గా తీసుకున్నా గామీనే నడుస్తూనే ఉంటా. బట్ దట్ వాస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, అసలు మన తెలుగు ఫిల్మ్స్లో అలాంటి ఎక్స్పెరిమెంట్స్, అలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ వస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. అండ్ అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా చాలా టీజర్ కానీ ట్రైలర్ కానీ లుక్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ అన్నీ చాలా బాగా అనిపిస్తుంది. వీ హ్యావ్ అ వెరీ నైస్ ఫీల్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ హిట్. May 31st రిలీజ్ అవుతుంది సినిమా, సో మేము అందరం వెయిట్ చేస్తున్నాము మూవీ కోసము. అందులోనూ మన సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి సినిమా వస్తుంది అంటే మనకు తెలుసు వంశీ గారు ఏ రేంజ్లో ఆ కథ మీద అలాగే ఆ క్యారెక్టర్స్ మీద ఆయన వర్క్ చేస్తారు అనేది. సో వంశీ గారి గురించి చెప్పండి,
ఒక మనిషి ఉన్నప్పుడు కాదు లేనప్పుడు ఆయన గురించి మాట్లాడడం గొప్ప విషయం. నేను వేరేగా విన్నానే ఇంటర్వ్యూలో లేనప్పుడు. అయ్యో బాబు సూపర్ క్విక్ డెసిషన్స్ అండి. ఇలా ఇలా అంటే ఇలా ఎందుకంటే ఫస్ట్ నేను ఎందుకంటే నా ప్రతి కథ మామూలుగా త్రివిక్రమ్ గారికి చెప్తూ ఉంటాను, దాంట్లో ఏమన్నా మంచి చెడు ఉంటే ఆయన చెప్తూ ఉంటారు. ఆయనకి వెళ్ళి కలిసినప్పుడు చెప్పిన వెంటనే ప్రాసెస్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి చేతు ఎవరికి అనుకుంటున్నాం అంటే విశ్వక్ బాగుంటుంది సార్ అన్న. ఆయన వంశీ గారు మాట్లాడుకున్నారు, మాట్లాడుకున్న వెంటనే కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే ఈయన నాకు ఇమీడియట్గా కాల్ చేశారు, చేతు మాట్లాడేశాను విశ్వక్తో, రేపు వెళ్ళిపో రేపు చెప్పాను. సరే వెళ్ళాను చెప్పాను. మనవాడిది రియాక్షన్ చాలా లిమిటెడ్గా ఉంటుంది కథ చెప్పేటప్పుడు. అమ్మ నవ్వుతున్నాడా, నవ్వు వస్తుందా, రాదా, అర్థం కాదు. సర్లే ఓకే మన పని మనం అయిపోద్ది చెప్పేసిన తర్వాత ఓకే అన్న అయిపోయింది ఇదేంటి వచ్చాను చెప్పాను. తర్వాత ఇమీడియట్గా వంశీ గారికి మెసేజ్ పెట్టాడు, అది నాకు ఫార్వర్డ్ చేశాడు. చేస్తే అవన్నని ఇమీడియట్గా టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నావు, ఫస్ట్ లుక్ వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఇచ్చేస్తున్నావు, ఇమీడియట్గా ఇచ్చే ఇమీడియట్గా ఇచ్చే. ఆయన అంటే నస అంటాం కదండి, ల్యాగ్ నస ఉండవు, ఉండవు, కట్టే కొట్టే తెచ్చే. ఓకే ఓకే చెప్పాడు, అదే ప్రాబ్లం. ఓ కడే బుద్ధి ఆయన పిచ్చ ఫాస్ట్ అండ్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఎందుకంటే ప్రొడ్యూసర్ ఆయన అంత ఎందుకు ప్లస్ ఇంకోటి మనకు తెలుసు కదా. అండ్ వంశీ గారు కూడా అంత క్విక్ డిసిషన్స్ తీసుకుంటారు కాబట్టి సినిమాలు కూడా ఇంత క్విక్ గా మనకి వెరీ గుడ్ గుంటూరు కారము డీజే టిల్లు ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అది అయిపోయినట్టే లక్కీ భాస్కర్. మీరు చెప్పినటువంటి డైలాగులు కాకుండా విశ్వక్ స్టైల్లో కొన్ని డైలాగులు ఏమైనా చెప్పేశాడా పొరపాటున వచ్చేసాయా తన ఫ్లోలు? షూట్ అప్పుడు వస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో మళ్ళీ అవి ఎలాంటివి వచ్చాయి వస్తాయి మామూలుగా. మేము వినకూడదా? లేదు లేదు మీరు వినకూడదు, మీరు వినొచ్చు కానీ వేయలేరు అది. హలో మనకి సెన్సార్ అనేది సినిమా కోసం చేస్తాం కానీ సోషల్ మీడియాకి ఎక్కడుంది సెన్సార్? లేదు లేదు దానికి కాదు, ఓన్లీ డైలెక్ట్ నేను అంటాను. ఓకే డైలెక్ట్ అంతే, డైలెక్ట్ అంతే మాట్లాడేవా విశ్వక్? ఏం చేశారు రావు, ఏం చేశారు రాను వస్తుంది అంతేనా? ఇంకెక్కడ ఏవి అవుట్ ఆఫ్ ద బాక్స్ డైలాగ్ లో లెంగ్త్ పెరిగి చాలా తక్కువ? ఫస్ట్ వైబ్ పట్టుకుంటాం కదా క్యారెక్టర్, అది వైబ్ పట్టుకున్న తర్వాత. ఓకే సో ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్, ఇట్స్ బిట్వీన్ విశ్వక్, నేహా అండ్ అంజలి. మీ డైరెక్టర్ గారు ఇప్పుడు దీన్ని విట్నెస్ చేస్తారు. విశ్వక్ చెప్తుంది, విశ్వక్ చెప్తుంది కరెక్టా కాదా, కరెక్టా కాదా అని చెప్తారనమాట. ఇందులో మీరు ఇద్దరు కేవలం పాత్రధారులే, మెయిన్ సూత్రధారి మీరే. ఎస్ విశ్వక్ మాట్లాడక్కర్లేదు, వేలు చూపించాలి. నేను అడిగిన ఇటువైపా అటువైపా ఈ గ్యాంగ్స్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. రెడీ? సో క్వశ్చన్ ఇస్ ఓన్లీ, ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ ఓన్లీ టు యూ విశ్వక్. హూ ఇస్ ఆల్వేస్ లేట్ ఆన్ సెట్ వీళ్ళిద్దరిలో? ఓకే నేహా, యు గెట్ ద ఫస్ట్ ప్రైజ్, కంగ్రాచులేషన్స్. ఎవరు ఎప్పుడు ఫోన్ లోనే ఉంటారు? ఓ ఓకే, మీరు కావాలంటే యూ కెన్ షో ద ఫింగర్ టువర్డ్స్ కృష్ణ చైతన్య ఆర్ నా వైపు కూడా. ఓకే సరే, అలా ప్రతిసారి అవకాశం లేదు మీకు ఈ ర్యాపిడ్ ఫైర్ లో. అలాంటి లైఫ్ లైన్ ఒక్కసారి మాత్రమే ఉండింది మీ వైపు చూపించడానికి, అది అయిపోయింది. ఓకే రూల్స్ అన్ని మేము ఎప్పటికప్పుడు మారుస్తుంటాం. మూడో క్వశ్చన్, హూమ్ వుడ్ యూ డేట్ అండ్ హూ డూ యూ వాంట్ టు గో ఆన్ అ రైడ్ విత్? తప్పించుకోవడానికి చాలా మంచిది దొరికింది ఇప్పుడు చెప్పండి. ఎవరు రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటారు? అదే సెట్ కి లేట్ గా రావడం అండి. ఓ సెట్ కి లేట్ గా రావడం అండ్ దెన్ మేకప్ కేరవన్ వానిటీ వన్ నుంచి లేట్ గా దిగడం. ప్లీజ్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. ఇక్కడ ఉండే ఈ ముగ్గురులో మాస్కా దాస్ భయపడేది ఎవరికి? నేను లేను ఇందులో. చేతుకు భయపడతాను. మీకు తెలుసా ఈ సంగతి? ఎక్కువ మాట్లాడేది ఎవరు నేహా అండ్ అంజలిలో? నాకు అడిగేప్పుడే తెలుసు ఇది.
సిక్స్ ప్యాక్ అప్ అన్నప్పుడు ఆఫ్ అయితే బటన్ నడుస్తూ ఉంటుందా? నాకు ఎలా ఉంటుందంటే ఐదారు ఆర్టిస్టులు ఉన్నారంటే అంజలి వాళ్ళు మాట్లాడుతూ అంజలి మాట్లాడుతుందని వాళ్ళు మాట్లాడతారు, నేను అంజలిని మిగతా అందరినీ ఏ పమ్మి. ఎలా ఉంటుందంటే సెట్ లోపలికి వెళ్తుంటే అందరూ ఏదో ఏదో అలా కూర్చుని ఉంటారు, నువ్వు లేనప్పుడే చైతు విశ్వకున్నప్పుడు అలా ఉండదు, అట్మాస్ఫియర్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇంత లౌడ్గా ఉండదు విశ్వకున్నప్పుడు. నేను వెళ్ళి లౌడ్ కొంచెం ఒక 10 వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాను నేను, అది ఒకటి. వాళ్ళని కష్టపడి నేను ఆ మూడ్ లో పెడతాను, నేను వెళ్తాను. వచ్చి అందరు నవ్వుతూ నవ్వుతూ ఉంటారు, వీళ్ళు ఎమోషన్ ఎప్పుడు తీసుకు మళ్ళీ వాళ్ళందరినీ ఆ మూడ్ లోకి మీరు తీసుకొని వచ్చి అంటే ప్రాబ్లం కాదు. కాదు ప్రాబ్లం ఏంటంటే తను చాలా స్మార్ట్, వీళ్ళతో నవ్విచ్చి నవ్వి నవ్వించి ఆన్ అని అంటే వచ్చేస్తుంది. వాళ్ళు అలా రారు, రానప్పుడు నాకేంటంటే నేను బాగానే చేసాగా అంటుంది, మిగతా అందరినీ కంట్రోల్ చేయడానికి నాకు చూసావా అంజలి ఎంత ఉందో విశ్వకును ఒక క్వశ్చన్ అడిగితే అనుకుంటాది కాదు. జెన్యున్ గా నువ్వు ఉన్నప్పుడు నేను అలాగే మాట్లాడతాను కదా. అవును నేను 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 అంటే విశ్వకు కూడా అదే కాబట్టి నేను ఇలా వచ్చి దాటేస్తున్నట్టున్నది ప్రాబ్లం ని. ఎవరు ఎక్కువగా ఫోన్లో ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ ఉంటారు లేదా రీల్స్? విశ్వకేనా? ఫోటో లేదు కానీ ఆల్రెడీ ఈ రీల్స్ గట్రా మొత్తం ఒక చిన్న ముఠా ఉంటది. గ్యాంగ్స్ గ్యాంగ్స్ ఆఫ్ నేహా, గ్యాంగ్స్ ఆఫ్ నేహా అని ఒకటి ఉంది సెట్ మీద. మీ సెట్ అందరు మీ నువ్వు నీ స్టాఫ్ అందరూ కలిసి డాన్స్ చేసేట్టుగా వేస్తూనే ఉంటారు రూమ్ లో రీల్స్. ఒకటి దట్ వాస్ నాట్ ఈవెన్ డ్యూరింగ్ షూట్ అది వేరే. ఐ మేడ్ వన్ రీల్ విచ్ ఐ క్రైమ్ చేసిన వంటలే రీల్స్ చేసిన వంటలు. నేను చెప్పే క్వశ్చన్ కి నువ్వు రాంగ్ ఆన్సర్ ఇస్తున్నావా? రీల్స్ చేస్తావా నువ్వు? రూల్స్ రీల్స్ చేయవా? సెట్ లో షీస్ ఆస్కింగ్ యూస్ మోస్ట్ ఆఫ్ టైమ్ అది క్వశ్చన్. హలో సెట్ లో నా సేవ ఫీల్ అయ్యింది ఫీల్ అయ్యింది బికాజ్ ఐ డోంట్ హావ్ సమ్వన్ హూ డజంట్ యూస్ మై ఫోన్ మచ్. రీల్స్ చేసినా అన్నారు నువ్వు, క్రైమ్ చేసినా అన్నలే ఎందుకు? బట్ రాంగ్ ఆన్సర్ అంటున్న అంతే నా మీద ప్రశ్న. సెట్ షీ హస్ ఆన్ ఆప్షన్ టు పుట్ అ పెటిషన్ అగైన్స్ట్ యు. yes టోటలీ యా అగైన్స్ట్ హిమ్. యా అగైన్స్ట్ హిమ్. సో కాబట్టి తను కాదు, నేనే అండి. మీరే మీరే. ఓకే వెరీ గుడ్, యూ స్కోర్డ్ వెరీ వెల్ విశ్వ. నిజాయితీగా మీరు సమాధానాలు చెప్పారు. ఇందులో ఎక్కువగా మార్కులు మాత్రం నేహాకు వచ్చాయి. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాళ్ళకి కొన్ని పిక్చర్స్ చూపిస్తాము, దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే రెడీ? హలో హలో విశ్వ, నువ్వు బజర్ కొట్టినట్లేదు నన్ను చూసి విజిల్ కొట్టి. ఇద్దరు అమ్మాయిలతో అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండేటువంటి ఐదు సినిమా పేర్లు చెప్పాలి. ఇద్దరు అమ్మాయిలతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కలర్ ప్రియుడు, నాలుడు, సింహాద్రి, యవదొంగ. అయిపోయింది, డన్. వెరీ గుడ్. వంశీ గారు నేను గిఫ్ట్ ఒకటి పంపించిన తర్వాత నా బడ్జెట్ లో అది లేదు. గొడ్డలి వాడిన ఐదు సినిమాలు. అరే చాలా ఫాస్ట్ గా బజర్ నొక్కేస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సింహాద్రి, విక్రమార్కుడు. లాస్ట్ 5 సెకండ్స్. 5, 4, 3. చెన్నకేశ్వర రెడ్డి, సమరసింహారెడ్డి. అందులో గొడ్డలు ఉందా? ఉంటది, చాలా ఉన్నాయి దాంట్లో గొడ్డలు కంపల్సరీ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా? టెక్నికల్ గా మేము ఇక్కడ నుంచి తీసి దాన్ని చూసి పెట్టుకోండి రెడీగా. ఓహో కీప్ ద విజిల్ రెడీగా. See, because he has an inbuilt visit. Inbuilt kada, andike main nu vayin chestunadu. Gangs unde aidu cinema perlu. Anjali. Adi panjayila. Happy Days. Gangs ante friends gangs ah? Gangs of Godavari. Gangs of Godavari. Life is beautiful. Happy Days. Chuppu. Inkoti. Edi? Inkoti. Josh. Josh. Chichore. Shiva. Shiva. Chichore. Shiva. Hindi kuda cheptara meeru? హే జోషు శివ. శివ తెలుగే కదా. శివ శివ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, యు స్కోర్డ్ వెరీ వెల్. థర్డ్ ఎంపైర్ నడితే విజిల్ నేనే ఫస్ట్ కొట్టినా కానీ వదిలేసాను. అది ఇంపిల్ట్ అబ్బా వచ్చేస్తుంది మాకు ఒక రివార్డ్. మీ మీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాబట్టి వాటర్ రిలేటెడ్ కాబట్టి సముద్రం ఉండే ఐదు సినిమా పేర్లు. శివమణి, ఉప్పెన, ఇంగ్లీష్ కూడా చెప్పొచ్చు, సీతాకోకచిలుక, ఓషన్స్, టైటానిక్. వెరీ గుడ్, మీరు చాలా బాగా స్కోర్ చేశారు. అండ్ మీకు చాలా అవతార్ 2, అవతార్ వాటర్. అండ్
చాలా బాగా ఆడారు. మీ రెండు ర్యాపిడ్ ఫైర్ అండ్ ఈ రౌండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి May 31st వంశీ గారు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. వంశీ గారు పంపించండి. ఓకే, అండ్ యువన్ శంకర్ రాజా గారి గురించి ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్, బికాస్ ద సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. ఎనీథింగ్ దట్ యు వాంట్ టు యాడ్? ఫర్ ఆల్ ద టెక్నీషియన్స్ అన్న, ఐ జస్ట్ వాంట్ టు క్విక్లీ టేక్ టైమ్. యువన్ శంకర్ రాజా సార్, యువన్ సార్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఆయనకు ఓయి రాసినప్పటి నుంచి ఆయనతో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పనిచేసే వరకు ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. సో రీ రికార్డింగ్ కూడా ఫ్యాంటాస్టిక్గా ఇచ్చారు. అసలు ఇట్ హాస్ కమ్ అవుట్ వెల్. ఆయన ఎంత సాఫ్ట్గా ఉంటారో వర్క్ అంత వైలెంట్గా ఉంది. సో అండ్ నవీన్ నూలి లిటరలీ మై బ్యాక్ బోన్. సో హీ వాజ్ విత్ మీ త్రూ అవుట్. మేము నిద్రలేని రాత్రులు గడిపినవి చేసింది. అండ్ రిలీజ్ తర్వాత చాలా ఎక్కువ మాట్లాడతాను దాని గురించి. అండ్ అనిత్ నా డిఓపి, హీ హాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ గాంధీ. ఐ వాంట్ టు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్. వీళ్ళందరి గురించి నేను ఇప్పుడు మాట్లాడను, ఇంకా నాకు ఈవెంట్స్ ఉన్నాయి మాట్లాడుతున్నాను. అయినా మీరు అంత సీరియస్గా మాట్లాడుతుంటే ఆవిడ ఆ విజిల్ లోపల ఏముందో చెక్ చేస్తుంది. ఆవిడ చెక్ చేశాను కానీ ఇప్పుడే నెయిల్ పాలిష్ చేసుకుని పాడైపోద్దని నాకు అర్థమైపోయింది. ఈయన ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు సెట్ లో, ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడంటే నాకు ఎన్నిసార్లు చేద్దాం అనుకున్నా అలాగే ఉంటుంది. ఇంకా అంజలిని తప్ప అందరిని కంట్రోల్ చేస్తూ ఉంటా. లాస్ట్ డే, నా లాస్ట్ డే షూట్ ఆ రోజు నేను సెట్ లోపలికి వెళ్తుంటే మొత్తం అందరూ ఇలా కూర్చుని ఉన్నారు. ఆ రోజు విశ్వక్ లేడు, అందుకే ప్రాబ్లం. విశ్వకుంటే నార్మల్ గా ఉంటుంది, నేను ఇంకొంచెం హై చేస్తా. ఇలా కూర్చుని ఉన్నారు అందరూ. నేను లోపలికి వెళ్ళి ఏంటి ఇలా అందరూ ఇలా ఉన్నారని చెప్పి మొత్తం అందరిని తీసుకుని నేను నవ్వుకుంటూ మాడుకుంటుంటే చైత్ర అక్కడ నుంచి వచ్చి ఇప్పుడే సెటప్ చేశాను అందరు, నేను కొంచెం టైం లేదని చెప్పి love and enthusiasm and all of us would have been like a little roju round avutundandi break evaledu bhojanam kalaga aagalesi all navutho enduku untaru eppudu break isthe ellipodam annu kaadu paiga scene enti appude fresh scene aha fresh ga caravan nunchi digi enduku ila unnaru enduku ila unnaru ante nannu tettalaga allu gaamuga unnaru ఓ ఇవాళ తెలిసిపోయింది మొత్తానికి. మొత్తం అందరూ నవ్వడం మొదలు పెట్టారు అందరూ. అప్పుడు ఇంకా చైతు బాధలు చూడాలి మళ్ళీ. తప్పకండి, అందరూ సీరియస్ గా ఉండండి. అంజలి గ్లిసరినేయండి, నైహర్ గ్లిసరినేయండి. నేను యాక్చువల్ గా మంచిగా ఉంటాను అందులో. నేను కాదు, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటే మేబీ ఆయన అనుకుంటాడేమో నా బాధలు ఏంటో తెలుస్తుంది తనకి అని. అదేం లేదు, నేను అందులో కూడా నేను లైవ్లీగా చూసుకుంటాను నేను. ఓకే, కొడేస్తూ ఉంటాను అంతే, ఎవరైనా చేయకపోతే కొడతాను. ఓహో ఓకే, నన్ను కొట్టే ముందు నేను ఈ ఇంటర్వ్యూ ఆపేస్తాను. సో అందరి అంటే క్యారెక్టరైజేషన్స్ మాత్రమే కాకుండా లుక్స్ కూడా చాలా బాగున్నాయి. విశ్వక్ యూ లుకింగ్ టూ గుడ్. అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సినిమాలు అన్నిటికన్నా కూడా చాలా డిఫరెంట్గా. అండ్ అంజలి మీరు కూడా వెరీ బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు, రియలీ అప్రిషియేట్ దాట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్, అండ్ టెరిఫిక్ జాబ్ అండ్ ముగ్గురు ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్సెస్. అది దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. వీళ్ళ ముగ్గురు హిరకుడు సార్. ఎస్, అండ్ నేహా తను చేసేటువంటి ప్రతి సినిమాతోనూ ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయేలాగా చేస్తుంది అని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా. యా, ఇట్స్ గోయింగ్ టు ప్రూవ్ దాట్. నేను ఇవాళ నేహా గురించి చెప్పిన ప్రతిసారి తను కుర్చీని చాలాసార్లు ముట్టుకుంది. చెక్క కుర్చీ Yeah. Okay, thank you so much, and see you all May 31st in theaters. Thank you. So bye. Thank you.